ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశపిండితో ఊతప్పం గుంతపులి బంగారాలు ఎలా చేయాలో చూద్దాం. ఈ దోశపిండిను మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియం సైజులో కలుపుకోండి. ఈ దోశపిండిలో ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను, కరివేపాకును మనం 1 గంట పాటు నానబెట్టుకున్న శనగబేడలను, ఆవాలు, రుచికి సరిపడినంత సాల్ట్, బేకింగ్ సోడా వీటన్నిటిని వేసుకుని పిండిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్పై పెనం పెట్టి పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా మందంగా దోశపిండిని వేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా మీడియం సైజులో కాల్చుకోవాలి. ఇంతేనండి, ఊతప్పం రెడీ అయింది. ఇప్పుడు స్టవ్పై గుంతపులి బంగారాలు పాన్ పెట్టుకొని ప్రతి గుంటలో 1 హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో గుంతకు తగ్గట్టు పిండిని కూడా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఎక్కువసేపు రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులు కాల్చుకున్నట్లయితే బ్రౌన్ కలరు ఈ విధంగా రావాలండి. వీటిని వేరే బౌల్లో తీసుకొని పల్లీల చట్నీతో కానీ ఎర్రగారంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమత.